హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి ముందుగా హెడ్లైన్, డిస్కస్డ్ పీస్ ఫార్ములా విత్ ఇండియా సేస్ ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్. చూడండి, డిస్కస్డ్ అంటే చర్చించారు, పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం. పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఏంటంటే శాంతికి సంబంధించిన విషయాల గురించి చర్చించారు. విత్ ఇండియా అంటే భారత్తో, భారతదేశంతో సేస్ అన్నారు ఎవరు? ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ అంటే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ అనే వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి సేస్ అంటే V5 రావడం జరిగింది. అదే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉంటే, ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ఇక్కడ V1 వస్తుంది, అంటే సే అని వస్తుంది. ఇలాంటివి గమనించాలి. డిస్కస్డ్ పీస్ ఫార్ములా విత్ ఇండియా సేస్ ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్. భారత్తో శాంతి సూత్రం లేదా శాంతికి సంబంధించిన విషయాలపై చర్చించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు. చూడండి వివరాల్లోకి వెళ్తే, ఇండియా అండ్ ఉక్రెయిన్ ఆన్ ఫ్రైడే డిస్కస్డ్ ఎ పీస్ ఫార్ములా ఫర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. విజిటింగ్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్ డిమిట్రో కులేబా సెడ్ ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ అఫీషియల్ ఎక్స్చేంజెస్. చూడండి, ఇండియా అంటే భారతదేశం అండ్ మరియు ఉక్రెయిన్ ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు, మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం, వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. వారాల్లో రాసే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఫ్రైడే, డిస్కస్డ్ చర్చించారు, ఇది V2లో ఉంది. డిస్కస్ V1, డిస్కస్డ్ V2, డిస్కస్డ్ V3, డిస్కసింగ్ V4, డిస్కసెస్ V5, టు డిస్కస్ V6. డిస్కస్డ్ అనేది V2లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎ పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం, శాంతికి సంబంధించిన విషయాల గురించి చర్చించారు ఎవరు? ఇండియా అండ్ ఉక్రెయిన్. మీకు ఇక్కడ డిస్కస్ గురించి ఒక పాయింట్ చెప్పాల్సి ఉంది, ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. చూడండి, మన న్యూస్లో డిస్కస్డ్ ఎ పీస్ ఫార్ములా అని ఉంది. డిస్కస్ అంటే చర్చించడం, అంటే టాక్ అబౌట్, ఒక దాని గురించి మాట్లాడడం. డిస్కస్ తర్వాత అబౌట్ అనేది రాయకూడదు. ఎందుకు రాయకూడదు అనే డౌట్ వస్తే మీకు, చూడండి, డిస్కస్ అబౌట్ ఈజ్ ఈక్వల్ టు టాక్ అబౌట్ అబౌట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిస్కస్ అంటే టాక్ అబౌట్, ఇక్కడ డిస్కస్ అంటే టాక్ అబౌట్. మళ్ళీ అబౌట్ రాస్తే టాక్ అబౌట్ అబౌట్ అని వస్తుంది, కాబట్టి డిస్కస్ అంటే సరిపోతుంది. ఐఎమ్ డిస్కసింగ్ స్కూల్ అంటే నేను స్కూల్ గురించి చర్చిస్తున్నాను, అలా అర్థం చేసుకోవాలి మీరు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు, ఒకవేళ తెలియకపోతే దయచేసి అర్థం చేసుకోండి. డిస్కస్ అంటే టాక్ అబౌట్, డిస్కస్ అబౌట్ అంటే టాక్ అబౌట్ అబౌట్, కాబట్టి ఇలాంటివి వాడకూడదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేయండి. ఫర్ ద కాన్ఫ్లిక్ట్, చూడండి, చర్చించారు పీస్ ఫార్ములా శాంతి సూత్రం గురించి చర్చించారు. ఫర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ లేదా యుద్ధం. ఫర్ అంటే కొరకు, ప్రిపోజిషన్. బిట్వీన్ అనేది కూడా ప్రిపోజిషన్, మధ్య. రష్యాకు మరియు ఉక్రెయిన్కి మధ్య ఉన్నటువంటి యుద్ధం గురించి చర్చించారు. విజిటింగ్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్ డిమిట్రో కులేబా సెడ్. చూడండి, విజిటింగ్ అంటే సందర్శిస్తూ. చూడండి, మీకు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉన్నాను, విజిటింగ్ అంటే ఇది V4లో ఉంది, అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, అది జరుగుతూ ఉన్నట్టు. విజిటింగ్ అంటే సందర్శిస్తూ. ఫారిన్ మినిస్టర్, విదేశాంగ మంత్రి ఆఫ్ ఉక్రెయిన్, ఉక్రెయిన్ యొక్క విదేశాంగ మంత్రి సందర్శిస్తూ డిమిట్రో కులేబా సెడ్ అన్నారు. ఇది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎట్ ద కంక్లూషన్ అంటే ఆ ముగింపు సమావేశం వద్ద. ఆఫ్ అఫీషియల్ ఎక్స్చేంజెస్ అంటే అధికారిక మార్పిడి ముగింపులో సందర్శిస్తూ ఈ పీస్ ఫార్ములా గురించి చర్చించారు ఎవరు? ఉక్రెయిన్
విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా. మిస్టర్ కులేబా, హూ వాస్ ఆన్ ఎ 2-డే విజిట్ టు ఇండియా, మెట్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండ్ డిస్క్రైబ్డ్ ద రష్యా క్యాంపెయిన్ అగెనిస్ట్ యుక్రెయిన్ యాజ్ ఎ ఫుల్ స్కేల్ వార్ వైల్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఎనర్జైజింగ్ ఇండియా ఉక్రెయిన్ రిలేషన్స్ విత్ న్యూ ప్రాజెక్ట్స్. చూడండి, మిస్టర్ కులేబా ఇక్కడ కామా ఉంది, చూడండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సబ్జెక్ట్ గురించే చెప్తుంది. ఈ కులేబా గురించి చెప్తుంది, హూ వాస్ ఆన్ ఏ 2-డే విజిట్ టు ఇండియా అంటే భారతదేశానికి 2 రోజుల పర్యటనలో ఉన్నటువంటి అనే అర్థం వస్తుంది. ఏ 2-డే అంటే 2 రోజుల, గుర్తుపెట్టుకోండి. 2 అనేది నౌన్, డే అనేది కూడా నౌన్. ఈ 2 నౌన్లను ఒక హైఫన్ కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా హైఫన్ ఉన్న నౌన్కి మనం ప్లూరల్ రాయకూడదు, 2 డేస్ అని రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఒక 2 నౌన్లను ఒక హైఫన్ కలిపితే అది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ 2-డే విజిట్ అంటే భారతదేశానికి 2 రోజుల పర్యటనలో ఉన్నటువంటి. ఇక్కడ హూ అని ఎలాంటి సందర్భంలో రాస్తామంటే ఎవరైతే భారతదేశానికి 2 రోజుల పర్యటనలో ఉన్నారో అతనే మిస్టర్ కులేబా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ కామా ఉంది, అలాగే కులేబా పక్కన కామా ఉంది. ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కులేబాకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మిస్టర్ కులేబా తర్వాత దేనికి కనెక్ట్ చేయాలంటే మెట్ అంటే V2కి కనెక్ట్ చేయాలి మిస్టర్ కులేబా. మళ్ళీ ఇదంతా చదవని అవసరం లేదు. మిస్టర్ కులేబా మెట్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి అర్థం చేసుకోవాలి. మెట్ అనేది V2 అంటే మీట్ V1, మెట్ V2, మెట్ V3, మీటింగ్ V4, మీట్స్ V5 టు మీట్ V6. మిస్టర్ కులేబా మెట్ కలిశారు విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్. విత్ అనేది ప్రిపోజిషన్, తో ఎవరితో కలిశారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రితో. ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రితో కలిశారు అండ్ మరియు డిస్క్రైబ్డ్ వర్ణించారు లేదా వివరించారు. ఏం వివరించారు, ద రష్యన్ క్యాంపెయిన్ అగెనిస్ట్ ఉక్రెయిన్ యాజ్ ఎ ఫుల్ స్కేల్ వార్. చూడండి, వర్ణించారు ద రష్యన్ క్యాంపెయిన్ అంటే రష్యన్ ప్రచారం, క్యాంపెయిన్ అంటే ప్రచారం, ఇది నౌన్. అగెనిస్ట్ వ్యతిరేకంగా, యుక్రెయిన్కి వ్యతిరేకంగా రష్యన్ ప్రచారం. యాజ్ అంటే వలే, ఇక్కడ యాజ్ అనేది వలే అనే అర్థంలో వచ్చింది కాబట్టి మనం ప్రిపోజిషన్గా అర్థం చేసుకోవాలి. కారణంగా అనే అర్థంలో వస్తే సబార్డినేట్ కంజంక్షన్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్. చూడండి, ఇక్కడ ఎఫ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. అదే అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఏ ఫుల్ స్కేల్ వార్ అంటే పూర్తి స్థాయి యుద్ధం. చూడండి, ఉక్రెయిన్పై రష్యా ప్రచారాన్ని పూర్తి స్థాయి యుద్ధంగా అభివర్ణించారు. వైల్ అదే సమయంలో ఆర్గ్యూయింగ్ వాదిస్తూ ఫర్ ఎనర్జైజింగ్ ఇండియా ఉక్రెయిన్ రిలేషన్స్ అంటే భారత్ ఉక్రెయిన్ సంబంధాలు శక్తివంతం చేయాలని విత్ న్యూ ప్రాజెక్ట్స్ అంటే కొత్త ప్రాజెక్టులతో భారత్ ఉక్రెయిన్ సంబంధాలు శక్తివంతం చేయాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో అన్నారు. అలాగే ఇన్ న్యూఢిల్లీ ఐ హ్యాడ్ సిన్సియర్ అండ్ కాంప్రిహెన్సివ్ టాక్స్ విత్ మిస్టర్ జయశంకర్ అబౌట్ ఉక్రెయిన్ ఇండియా బైలాటరల్ రిలేషన్స్ ద సిచ్యువేషన్ ఇన్ ఆర్ రీజియన్స్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ. చూడండి, ఇన్ న్యూఢిల్లీ అంటే న్యూఢిల్లీలో ఐ హ్యాడ్ అంటే కలిగి ఉన్నాను. ఇక్కడ హ్యాడ్ అనేది V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సిన్సియర్ అంటే నిజాయితీతో లేదా నిజాయితీ గల. అండ్ మరియు కాంప్రిహెన్సివ్ టాక్స్ అంటే సమగ్ర చర్చలు. ఇక్కడ టాక్స్ అనేది చర్చలుగా అర్థం చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి పదాలకు అర్థం తెలుసుకుంటూ ఉండాలి. కాంప్రిహెన్సివ్ టాక్స్ అంటే సమగ్ర చర్చలు.
ఐ హ్యాడ్ సిన్సియర్ అండ్ కాంప్రిహెన్సివ్ టాక్స్ విత్ మిస్టర్ జైశంకర్. అంటే ఎవరు చెప్తున్నారు ఇది? ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయినటువంటి డిమిట్రో కులేబా చెప్పారు. మేము చర్చలు జరిపాము. ఎలాంటి చర్చలు? నిజాయితీ గల మరియు సమగ్ర చర్చలు జరిపాము. ఎవరితో? మిస్టర్ జయశంకర్తో. అబౌట్ గురించి, అబౌట్ అనేది కూడా ప్రిపోజిషన్. ఉక్రెయిన్ ఇండియా బైలాట్రల్ రిలేషన్స్, చూడండి, ఉక్రెయిన్ ఇండియా అంటే ఉక్రెయిన్ మరియు భారత్ యొక్క ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరిపాము. బైలాట్రల్ అంటే ద్వైపాక్షిక రిలేషన్ సంబంధాల గురించి. అలాగే ద సిచ్యువేషన్ ఇన్ ఆర్ రీజియన్స్ అంటే మన ప్రాంతాల పరిస్థితి గురించి. అండ్ మరియు గ్లోబల్ సెక్యూరిటీ అంటే ప్రపంచ భద్రత గురించి, ప్రపంచ భద్రత గురించి, మన ప్రాంతాల పరిస్థితి గురించి, అలాగే భారత్ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చ జరిపాను జయశంకర్తో. భారత విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్తో చర్చలు జరిపానని ఎవరన్నారు? ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయినటువంటి డిమిట్రో కులేబా అన్నారు. We paid specific attention to the peace formula and the next steps on the path of its implementation, Mr. Kuleba said after the official interaction that was also attended by Secretary West Pawan Kapoor and JP Singh, Joint Secretary of the External Affairs Minister's Office and others. Chudandi, వీ పేడ్ స్పెసిఫిక్ అటెన్షన్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పే అటెన్షన్ అంటే శ్రద్ధ చూపడం, ఆసక్తి చూపడం. ఇది ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. పే అటెన్షన్, ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పేడ్ అటెన్షన్ అని వచ్చింది. వీ పేడ్ స్పెసిఫిక్ అటెన్షన్ అంటే మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. స్పెసిఫిక్ అంటే ప్రత్యేక. ఎవరు? ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మరియు భారత విదేశాంగ మంత్రి. టు ద పీస్ ఫార్ములా అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే శాంతి కోసం మరియు తదుపరి దశల అమలు కోసం మేము ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నాము. చూడండి, పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం కోసం, అండ్ మరియు నెక్స్ట్ స్టెప్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే తదుపరి దశల అమలు కోసం మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. మిస్టర్ కులేబా సెడ్ అన్నారు. ఆఫ్టర్ ది అఫీషియల్ ఇంటరాక్షన్, ఆఫ్టర్ అంటే తరువాత, ది అఫీషియల్ ఇంటరాక్షన్ అంటే అధికారిక సంప్రదింపుల తర్వాత, ఇంటరాక్షన్ అంటే సంప్రదింపుల తర్వాత, దట్ వాజ్ ఆల్సో అటెండెడ్ వాళ్ళు కూడా హాజరయ్యారు. ఎవరు? బై సెక్రటరీ కార్యదర్శి పవన్ కపూర్ అండ్ మరియు జేపీ సింగ్, జాయింట్ సెక్రటరీ అంటే సంయుక్త కార్యదర్శి ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫీస్ అంటే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ కార్యాలయం యొక్క సంయుక్త కార్యదర్శి. మినిస్టర్స్ అంటే మంత్రి యొక్క, ఆఫీస్ అంటే కార్యాలయం, అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ కార్యాలయం యొక్క సంయుక్త కార్యదర్శి అండ్ అదర్స్ మరియు ఇతరులు హాజరయ్యారు. ఈ విధంగా మీరు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.